మంత్రి పెద్దిరెడ్డిపై సత్యవేడు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పార్టీలో దళితులను అణచివేస్తున్నారని, వైసీపీలో పెత్తనమంతా కొందరు రెడ్ల చేతుల్లోనే ఉందని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి తనను ఘోరంగా మోసం చేశారని మండిపడ్డారు. అంతా ఆయన కనుసన్నల్లో పనిచేయాలంటున్నారని అంటున్నారని, అయితే 14 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన తనను నమ్మించి నట్టేట ముంచేశారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు ఇన్ఛార్జ్లను మార్చేస్తున్నారని, చిత్తూరు జిల్లాలో వైసీపీని నాశనం చేసింది పెద్దిరెడ్డి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను ఆదరించి సహకరించి సహాయం చేసి రాత్రనక పగలనక నాతో నడిచినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు, మిత్రులకు, ప్రింట్ మీడియా ఎలక్ట్రెట్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముందు ఒక చిన్న విన్నపం మాత్రం చెప్తున్నాను. ఎక్కువ నియోజకవర్గంలో నేను అడుగు పెట్టినప్పటి నుంచి తర్వాత నన్ను 2009 రాజశేఖర మరణాంతరం గవర్నర్ పార్టీ తర్వాత 14 సంవత్సరాలు ఈనాటికి నేను వైఎస్ రాష్ట్ర జెండా మోశాను, నిరంతరం కష్టపడ్డాను. ఆ రోజు గడపలో 650 గ్రామాలు తిరిగాను, ప్రతి గ్రామంలో జెండా నాటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ బలోపేతం చేశాను. వారి ఆశీస్ దీవులతో 2014లో ఓడిపోయిన, మరల 2019లో జగన్ నాకు టికెట్ ఇచ్చాడు. అందరి ఆశీస్సుతో 44 ఓట్లతో భారీ మెజార్టీ గెలిపించారు. అందుకని నాకు ఆరోగ్యం పడలేకపోయినా, కరోనా వచ్చినా కూడా నిరంతరం ఏదైతే సేవ చేయాలనుకున్నామో ప్రజలకి, అది తోచా తప్పకుండా చేయాలన్న ఆలోచనతోనే నిరంతరం కూడా నియోజకవర్గం ఉన్నాం. లేస్తే పడుకున్నంత వరకు కూడా కార్యకర్తలు, నాయకులకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా కూడా ఆదుకున్నాను. రాత్రి పగులు తెలుపుకొని తిరిగాను. రోజు ముందు సవనీకి మిమ్మల్ని అందరూ కూడా అభ్యర్థిస్తున్నాను, మా నాయకుని కూడా కోరాను. నేను నేను ఎలాంటి తప్పు చేయలేదనుకుంటు మంత్రి పెద్దిరెడ్డిపై సత్యవేడు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పార్టీలో దళితులను అణచివేస్తున్నారని, వైసీపీలో పెత్తనమంతా కొందరు రెడ్ల చేతుల్లోనే ఉందని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి తనను ఘోరంగా మోసం చేశారని మండిపడ్డారు. అంతా ఆయన కనుసన్నల్లో పనిచేయాలంటున్నారని అంటున్నారని, అయితే 14 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన తనను నమ్మించి నట్టేట ముంచేశారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు ఇన్ఛార్జ్లను మార్చేస్తున్నారని, చిత్తూరు జిల్లాలో వైసీపీని నాశనం చేసింది పెద్దిరెడ్డి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏముందండి, వ్యాపారం ఉందా, కాంట్రాక్ట్ ఉందా, ఏది విధంగా బిజినెస్ ఉందా, బస్సు రూట్లు ఉందా? నాలాంటి వారికి మీరు ద్రోహం చేస్తారండి? ధర్మమేనా మీకు అది? పదవుల కోసం, ఆశల కోసం కాదండి. నేను ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ప్రజాసేవ చేసి వచ్చాను తప్ప, నేను నారాయణ స్వామికి నా జీవితాన్ని అంకితం చేశా. జిల్లాలో ఏమిటి ఈ ప్రవర్తన? మిదన్రెడ్డి కానీ లేకపోతే అమన్ పెద్దిరెడ్డి కానీ, ఏంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళు ఇంటికాడ మీటింగ్ పెట్టుకుంటారండి సత్యవేడు తీసుకుపోయి? ఆయన నిజంగా వెళ్ళి చదువుకున్న వాళ్ళ సత్యవేడు కాన్స్టిట్యూన్సీ 100 కిలోమీటర్ దూరంలో ఉందండి. సత్యవేడు కాన్స్టిట్యూన్సీ తిరుపతి పక్క పక్క పుత్తూరు కాదు. సరే, వీళ్ళు తిరుపతి కాన్స్టిట్యూన్సీ పెట్టమని వాళ్ళ ఇంటికాడ తిరుపతి కాన్స్టిట్యూన్సీ పెట్టమను, లేదు సదరి కాన్స్టిట్యూన్సీ పెట్టమను, నగిరి కాన్స్టిట్యూన్సీ పెట్టమను, కాలేజ్ కాన్స్టిట్యూన్సీ పెట్టమను వాళ్ళ ఇంటికాడ మీటింగు. ఇప్పుడు జన మనం బతకడం కొద్ది రోజులండి, ఎవడో పిలిస్తే పోవడమేనా? సరే, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మొన్నటి వరకు గౌరవంతో మర్యాదతో పోయినాడు. ఈ నియోజకవర్గం 33 రోడ్లు ఎత్తుకున్నాడండి ఎన్ఐపిలో, ఈఏపిలో చేశాడండి. మీకు తెలియదు అది, 33 రోడ్లు తీసుకున్నాడు. ఈరోజు నాగలాపురం రోడ్డు అతనే ఫౌండేషన్ వేసాడు. నాగలాపురం టీపీ రోడ్డు అతనే ఫౌండేషన్ చేశాడు, అది తీసుకొని చేసాము. 2.5 సంవత్సరం అయిందండి. చేశారా మీరు? అదే బియ్యాన్ కనింటూ సూర్యపేట రోడ్డు, అదే పెద్దిరెడ్డి అంశం ఎత్తుకుని ఫౌండేషన్ చేశారా మీరు?
విజయసాయి రెడ్డి గారు తిరుపతికి వచ్చినప్పుడు శాసన సభ్యుడికి తెలియకుండా మీరు తిరుపతిలో ఆత్మసభ పెడతారా? ధర్మమేనా మీకు? ఈ పెద్దిరెడ్డి గారికి ఇది న్యాయమేనా ధర్మమేనా? మీకు నిజంగా మనసు దళిత శాసన సభ్యుడు నేను చదువుకునే వ్యక్తిని, సంస్కరణ ఉండే వ్యక్తిని, ప్రజాసేవ వచ్చిన వ్యక్తిని, ఉద్యమం నుంచి వచ్చిన వాడిని. పెద్దిరెడ్డి ఏంది, ముదిరెడ్డి ఏంది, వీరు కనుసన నియోజకవర్గం రావడం దరిద్రమైన సంఘటన అండి. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది చాలా దురమైన సంఘటన. కానీ మా నాయకులు నన్ను వెంబడించినటువంటి వారు, నన్ను సహకరించిన వారు, నాతో సహాయం చేసిన వారు వీళ్ళందరూ కూడా ఇది మండలానికి ఏదో కొద్ది డబ్బు ఇస్తే దాన్ని తీసుకొని పరిగెత్తిపోవడం కదండి. రాత్రి అని చెప్పగలను ప్రజల కోసం నేను ఫోన్ చేస్తే పలికేవాళ్ళు. ఎందుకు ఫోన్ చేస్తున్నారు మన వాళ్ళు? పనిచేసిన వ్యక్తికి, ఒక సిన్సాటి ఉన్న వ్యక్తికి మీరు నన్ను ఎమ్మెల్యే కాకుండా ఎంపీ పోవడానికి ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చేసినటువంటి కుట్ర దారుణం, మోసం. అంటే పడమడ తాలూకుల మాత్రం ఎవరు చేయకుండా మమ్మల్ని లేపుతారా మీరు? అంటే ఇవన్నీ కూడా గ్రహించిన తర్వాత వారికే చెప్పాను, సార్ నేను ఏం తప్పు చేయలేదు, నన్నందుకు రెండే రెండు కారణాలు అడిగాను, నేనేం తప్పు చేశాను, ఎందుకు నన్ను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినట్టు మనిషిని మీరు ఎంపీకి పంపిస్తున్నారు? నా దగ్గర ఏమైనా తప్పు ఉందా? పార్టీ కర్మ చేయలేదా? సంక్షేమాలు తీసుకుపోలేదా? ప్రజలు చేయలేదా? ప్రతిదీ కూడా జగన్మోహన్ చెప్పిందంతా కూడా ఆడ బటన్ నొక్కితే ఇటు కార్యక్రమం పెట్టాను. నిరంతరం కూడా నేను విలాసమైన జీవితం గడపలేదు ఎమ్మెల్యే అంటే. కరోనా వచ్చినా కూడా ప్రజలతో ఉన్నాను, ఏడ్చుకుంటూ ప్రజలతో తిరిగాను. నాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ ఒకదాన్ని ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బ్రహ్మాండంగా ఉండారు సార్ అని చెప్పినట్టు మోహన్ని తీసుకున్నాను. ప్రజలు ఆర్తులు ఇచ్చి నాకు టెంకాయలు పెట్టినారు. ఈరోజు మీ కళ్ళ ముందు వాళ్ళని చూస్తే నాకు చాలా బాధేస్తుంది. నిజం కూడా నేను బాధపడుతున్నాను. నా కోసం తాపన పడి, నా కోసం వాళ్ళు ఆరాటపడి, నా కోసం వాళ్ళు టెంకాయ పెట్టి ఆర్తి అన్నా అన్నా అని చెప్పి ప్రేమించినారు. వాళ్ళకి ఏం చేసి తీరును నేను, నా బాధ, నా యొక్క ఫలితం. ఇప్పుడు ఈ బీరేంద్ర నిరని లేపడినారు విజయసాయి రెడ్డి గారు. మీరు మట్టి తోడడం ఈ సాంప్రదాయం కాదు, ఇది చెడ్డ పేరు వస్తుంది పార్టీకి అన్నప్పుడు ఎవరో పొంగులేటి సుధాక శ్రీనివాస రెడ్డి పేరు ఉందంటే ఎవడండి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అది క్యాన్సిల్ చేస్తాము, ఈ ప్రజలకు ఇబ్బంది పెట్టవద్దండి అని అన్నాడు. బీరేంద్రవరం లేపడినాడు, నిరదని లేపడినాడు, దాన్ని తీసుకుని వాళ్ళు చెప్పి దాన్ని మూడేశారు. ఇది మంచిది కాదు. నేను అడగలే, అడిగింది విజయసాయి రెడ్డి గారు వాళ్ళని. అది జరుగుతుండే లేదో అందరికీ తెలుసు. నేనేమైనా టిప్పర్లు తోస్తున్నా సెక్యూరిటీలో, ఒకరోజు నేను టిప్పర్లు పోతున్నాయంటే శాసనసభ్యుడికి తెలియకుండా, శాసనసభ్యుడికి తెలియకుండా చెక్ పోస్ట్ పెట్టినారంటే, శాసనసభ్యుడికి తెలియకుండా మీరు మనుషులు పెట్టినారంటే ఈ బీరేంద్ర వర్మ ఇంకోడు 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 అని చెప్పకూడదు. కానీ చేసింది తప్పు మీరు, తోలుకున్నది మీరు, సంపాదన మీరు, మా పైన పెడతారా? ప్రధానంగా తెలియజేయడం 24వ తేదీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చాడు. ఈ గురుమూర్తి నేతని ఎమ్మెల్యేగా నన్ను పార్లమెంట్కి పంపించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్కి ఇచ్చారు. నేను కాదని ప్రయత్నించిన తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత కూడా నేను అక్కడికి వెళ్ళాను. గౌరవ ఎమ్మెల్యే తప్ప 25-26 తేదీ నేను ఒక శాసనసభ్యుడు. ఎంత దారుణం అండి ఇది. నేను ఒక శాసనసభ్యుడికి ఉంటే నన్ను కాదని మీరు కాన్ఫిడెన్స్లు తిరుగుతారా? ఎంత దారుణం అండి అది. ఒక శాసనసభ్యుడి నేను, ఇంకా నా పదవి కాలం ఉంది, ఇంకా 60-80 రోజులు ఉంది, ఇంకా నా పదవి కాలం ముగించలేదు. లేదు నేను పార్టీకి ఏమైనా అగేనిస్ట్ ఉన్నానా? సిన్సారిటీగా, లాయల్టీగా పార్టీకి, ముఖ్యమంత్రి కానీ పెద్దిరెడ్డి కుటుంబానికి లాయల్టీగా ఉన్నాను.